రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్ నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు కృషి చేస్తున్నారు ఈ క్రమంలో శుక్రవారం ఆయన కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ కు ఇటీవల ఏడు ఈఎస్ఐ ఆ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు రాష్టంలోని వివిధ నగరాల్లో నిర్మించనున్న ఈ ఆసుపత్రులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం రాష్టంలో నాలుగు ఆసుపత్రులు ఉన్నాయని కొత్తగా మంజూరు చేసిన ఏడు ఆసుపత్రులు పూర్తయితే రాష్టంలో వైద్య అవసరాలు ముఖ్యంగా కార్మికులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు పి జీవీఎల్ నరసింహారావు చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించారు కాగా కొత్తగా మంజూరు చేసిన ఆసుపత్రులను విశాఖపట్నం కాకినాడ గుంటూరు చిత్తూరు అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు వీటిలో గుంటూరు జిల్లాకు కేటాయించిన ఈఎస్ఐ ఆసుపత్రిని తన స్వస్థలమైన నర్సరావుపేట పల్నాడు ప్రాంతంలో నిర్మించాలని రాజ్యసభ సభ్యులు కోరారు